గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ శాతం మీద పెద్ద చర్చ అయితు. అది మీడియాలో అయితే మొదటి మార్నింగ్ నుంచే మొదలు పెట్టినరు. సరే ఆ చర్చను చూసినటువంటి జిల్లాల ప్రజలు, జిల్లాలలో నుంచి దాన్ని పరిశీలిస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే లాస్ట్ ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో 46% అయిందని, ఇప్పుడు 30% అయింది. జనరల్గా హైదరాబాద్లో ఎప్పుడు కూడా 50% లోపే అవుతుంటుంది. అది ఏ ఎన్నికలైనా దాదాపుగా అదే జరుగుతుంది, కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు తప్పిస్తే. సో హైదరాబాద్ కంప్లీట్గా హైదరాబాద్ ఎన్నికలు కాబట్టి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి అది తగ్గింది. ఇప్పుడున్నటువంటి వాతావరణం కూడా మరింత తగ్గింది. అసలు ఇట్లా తగ్గడానికి కారణం ఏమిటి? ఇంత ఉదాసీనత లేకపోతే ప్రజల్లో చైతన్యం లేకపోవడానికి కారణం ఏమిటి? ఎవరు బాధ్యులు అన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు బాధ్యులు. ఒకరు ప్రభుత్వము, రెండు ఎలక్షన్ కమిషన్. వీళ్ళిద్దరు గనక ఓటింగ్ శాతాన్ని పెంచాలి అన్న ఆలోచనలు చేసి ఉంటే ఖచ్చితంగా పెరిగింది. ప్రభుత్వం నుంచి జరిగింది ఏమిటి? ప్రభుత్వము యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఫిబ్రవరి వరకు టైం ఉంది. ఫిబ్రవరి తర్వాత కరెక్ట్గా టైంకి ఎవరు పెట్టరు, జనరల్గా జరగలేదు. ఫిబ్రవరి తర్వాత 3 నెలలకు 4 నెలలకు పెట్టినా ఏ ఇబ్బంది ఉండేది కాదు. 2-3 నెలలు లేట్ అయినా, అంటే కనీసము 1-6 నెలల తర్వాత పెట్టినా ఏ ఇబ్బంది ఉండేది కాదు. 6 నెలల్లో ఏమిటి, ఇప్పుడున్నటువంటి కోవిడ్ సీరియస్నెస్ తగ్గేది. ఇప్పుడిప్పుడే తగ్గుతుంది, మళ్ళీ సెకండ్ వేవ్ అనేది హైదరాబాద్లో మొదలవుతుంది అనేది ఒక ప్రచారం అవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికలు సడన్గా దుబ్బాక ఎన్నికలు కాగానే ఊపిరి మెసలకుండా 15 రోజులలో కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ అంటే, దానికి ఎలక్షన్ కమిషన్ బ్లైండ్గా ఒప్పుకున్నది. సో అంటే హైదరాబాద్లో వాతావరణం బాగాలేదు, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్లో కూడా ఉన్నది. ఇంత ఏదో జనరల్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు అంటే దానికి ఒక అర్థం ఉంది, ఎక్కువ కాలం ఉండలేదు. జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలకి ఏమొచ్చింది? ఏళ్ల తరబడి ఎన్నికలు పెట్టకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అట్లా 5-6 నెలలు ఆగితే అయిపోయేది, అప్పటి వరకు సీరియస్గా ఈ సీరియస్నెస్ తగ్గేది. కోవిడ్ గురించి కొద్దిగా ప్రజలు ప్రశాంతంగా ఓట్లేసేవాళ్ళు. ప్రభుత్వము రాజకీయ కోణంలో దానికి ముందుకు జరిపింది, నిర్ణయం తీసుకున్నది. ఎలక్షన్ కమిషన్ అంతకంటే ఎక్కువ గుడ్డిగా దాన్ని ఫాలో అయ్యింది. ఇదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఇంకొకటి తెలియక చేసిందని ఎవరు అనుకోరు, ఖచ్చితంగా రాజకీయ కోణాలే ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ చేసింది ఏమిటి, 3 రోజుల హాలిడేస్ తర్వాత పోలింగ్ పెట్టింది. ఇప్పుడు ఆదివారము, సోమవారం నాడు కార్తీక పౌర్ణమి, మంగళవారం నాడు పోలింగ్, 3 రోజులు హైదరాబాద్, అంతకుముందు శనివారం కూడా ఉంది. 3-4 రోజులు సెలవులు ఉన్న తర్వాత హైదరాబాద్ ప్రజలు అక్కడ ఉంటారా? చాలామంది బయటికి వెళ్తుంటారుగా వీకెండ్స్లో, సాధారణంగా వెళ్ళారు, ఎందుకంటే ఉదాసీనంగా ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి కారణం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఓటు అక్కడ ఉండేయచ్చు కదా అంటే, కేటీఆర్ ప్రచారంలో అన్నారు ఎన్నికల ఫలితాల మీద వాళ్ళు ఎన్ని గెలుస్తారు, వీళ్ళు ఎన్ని గెలుస్తారు అంటే, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఏమైనా ఇంకా మా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుందని. చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు, కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళ ఓటు ఎటేసినా, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేసిన, కేసీఆర్ ప్రభుత్వం కూలదు. అంటే ప్రభుత్వం అదే ఉంటుంది, స్థానిక పరిపాలనా సంస్థలు ఇక్కడ జిహెచ్ఎంసీలో వేరే ఫలితం రావచ్చు, అయినంత మాత్రాన వాళ్ళది అది కాదు కదా. కాబట్టి మా ఓటు వల్ల ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు ఏసీ ఏం లాభం? ఇప్పుడు ఏసీ ఒక ఆగ్రహాన్ని తెప్పించుకోవడము, రకరకాలుగానే కోణంలో విద్యావంతులు ఎవరు స్పందించలేదు. బహుశా వీళ్ళంతా కడుపులో పెట్టుకొని సమయానికి జనరల్ ఎలక్షన్ల కోసం, అసెంబ్లీ ఎన్నికల కోసం వాళ్ళు ఎదురు చూసి ఉంటారు. అది ఒక కారణం. రెండోది ఏమిటంటే, ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేసింది, అంటే అధికార పార్టీగా ప్రచారం చేసింది ఏమిటంటే, మా ప్రభుత్వం ఫలానా సంక్షేమ పథకాలు ఇస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది, మీకు ఫలానా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది, లేకపోతే అది ఇస్తున్నది, ఇది ఇస్తున్నది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గరీబ్ వాళ్ళకే, ఆరోగ్యశ్రీ గరీబ్ వాళ్ళకే, తర్వాత ఇప్పుడు ఈ రైతు బంధు అనేది వీళ్ళకు రైతులకే ఇస్తున్నారు, అది హైదరాబాద్కి సంబంధం లేనిది. రకరకాలుగా సంక్షేమ పథకాలన్నీ కూడా దాదాపుగా గరీబ్ వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఉంటాయి, విడో పెన్షన్స్ ఉంటాయి, పెన్షన్స్ మొత్తం పేదోళ్ళకే కదా వచ్చేది. సో పెన్షన్లు ఇస్తున్న మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి మీరు వెయ్యండి, సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు ఇస్తారు. అందుకు సంక్షేమ పథకాలకు ట్యాక్స్ రూపంలో పైసలు ఇచ్చేవాడు, వాడు ఎందుకు వచ్చేస్తాడు? జరిగింది అదే. సో ఎవరు కూడా ఎలక్షన్లో పోలింగ్ శాతం పెంచుకోవాలని వీళ్ళు ఆలోచించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా యాక్చువల్గా ఇది రాజ్యాంగ సంస్థ, వాళ్ళు ప్రభుత్వ
సలహా సూచన మేరకు ఇట్లాంటి డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఇంత సడన్గా ఈ కరోనా టైంలో ఇప్పుడు పెట్టడం అవసరమని కొంత ముఖ్యమంత్రితో చర్చించి కొంత వెనక ముందు చేయాల్సిన అవకాశం ఉండేది. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక సందేశం రాగానే వీళ్ళు తలకాయ ఊపారు. ప్రభుత్వం ఎప్పుడైనా అది ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను చూసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా అదే బ్లైండ్గా ఫాలో అయింది. కాకపోతే రాజ్యాంగ సంస్థ మేము స్వతంత్రంగా చేసుకున్నామంట, కానీ ఏ స్వతంత్రంగా చేసినా కానీ ప్రజల మనసుల్లో అయితే ఉన్నది అది. అసలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం ఈ ప్రభుత్వము, రెండోది ఎలక్షన్ కమిషన్. వీళ్ళు ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా ఎలక్షన్లను నిర్వహించుంటే పెరిగేది. వాళ్ళు పెంచుకోవాలనుకునేది కాబట్టి పెరగలేదు. ఎంత పోలింగ్ తక్కువైతే అంతే కావాలా సాలనుకున్నారు కాబట్టి అంతవరకే అయింది. ఇప్పుడు గగ్గోలు పెట్టేం లాభం? ఎలక్షన్ కమిషను లేకపోతే మేము ఓటింగ్ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో ఎందుకు? ఒక ముఖ్యమంత్రిలో ఒక ఎలక్షన్ కమిషన్లో ఇద్దరిలో చైతన్యం వస్తే చాలు. 3 కోట్ల మందిలో అవసరం లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో అనుకుంటే 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందిలో చైతన్యం అవ్వదు. ఇద్దరిలో చైతన్యం వచ్చి ఉంటే, ఇద్దరిలో ప్రజాస్వామ్యం మీద అవగాహన వచ్చి ఉంటే, ఇద్దరిలో ఓటు విలువ గురించినటువంటి అవగాహన వచ్చి ఉంటే ఇవాళ హైదరాబాద్లో మంచి పోలింగ్ అయ్యేది. కాబట్టి అది వదిలిపెట్టి ఇప్పుడు ఇంకేదో ప్రజలను తిట్టుకుంటా వీళ్ళకు జ్ఞానం లేదని, బుద్ధి లేదని, బాధ్యత లేదని, ఇదంతా ఎక్కడో రోగం ఒకటైతే రోగం ఒక చోట మందు ఒక చోట అన్నట్టుంటుంది. బట్ రోగానికే మందు పెడితే బాగుంటుంది, చికిత్స ఫలితం ఉంటుంది. అది వదిలిపెట్టి ఒట్టికాడ పెడితే వేస్ట్.